उद्योग नियामक नोटिफिकेशन इच्छा तरवातने केटीआर वरंगल को रावालनी काकतीय विश्वविद्यालय विद्यार्थी संघ ऐक्य वेदिक चेयरमैन तिरुपति यादव उन्नारु। सोमवार वरंगल मंत्री केटीआर पर्यटन उन्न नेपथ्यंलो केटीआर ने अड्डुकुंटामनी केवी विद्यार्थी जेएसी प्रकटिंचिंदी। ई नेपथ्यंलो विद्यार्थुलनु अरेस्ट चेसेंदुकु पोलीसुलु प्रयत्निस्तुन्नारु। शांतियुतंगा निरसन तेलपालनी प्रयत्निस्तुन्न तमनु पोलीसुलु वेधिस्तुन्नारंटन विद्यार्थी संघाल परिस्थितिपै मरित समाचारं वरंगल नुंचि मा प्रतिनिधि सतीश अंदिस्तारु। మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనేటువంటి తాపత్రయమో లేకుంటే మంత్రి కేటీఆర్ వస్తున్నాడు మన్నన పొందాననేటువంటి ఉద్దేశంతోనో తెలియదు, కానీ వరంగల్ మహానగరంలో సుందరీకరణ పనులలో వేగవంతం చేశారు। సంవత్సర పాటు చేయాల్సినటువంటి దీర్ఘకాలికంగా మన్నాల్సినటువంటి పనులను అత్యంత నాణ్యతతో చేయాల్సినటువంటి పనులను హడావిడిగా వందలాది మంది కార్మికులను పెట్టి హడావిడిగా పనులు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి। రేపు వరంగల్ మహానగరంలో కేటీఆర్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేటువంటి క్రమం లోపల పనులన్నీ కూడా హడావిడిగా చేస్తున్నటువంటి పనులు కనబడతా ఉన్నాయి। ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఇంత హడావిడి పనులను చూస్తుంటే ఏదో యువరాజు పట్టాభిషేకం కోసం ఈ ముస్తాబ్ నగరాన్ని ముస్తాబ్ చేసినటువంటి ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా చేస్తున్నారు। ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరుతోటి వేల వందల కోట్ల రూపాయలు వరంగల్ నగరానికి ఇచ్చింది। గత సంవత్సరం కూడా ఇదే నగరం సంవత్సరం తిరగక ముందే ఇదే నగరం వరదలతోటి అలల్లాడిపోయి నగరం అంతా కొట్టుకుపోయి అన్ని ప్రధాన కాలనీలు కూడా మొత్తం బుడదమయమైతే కూడా ఆ రోజు పట్టించుకుని ఆ రోజు కూడా కేవలం ఒక మంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి ఆ అంటి కంటి తుడుపు చేట కూడా అన్ని ఏదో చేసినామని చెప్పి పోయింది, కానీ మళ్ళీ ఇంతవరకు కూడా ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఓట్ల కోసమే మళ్ళీ ఇక్కడికి కేవలం మంత్రి అధికారికమైన పర్యటన కోసం ఇది అంటే కొంతకాలం పాటు చేయాల్సిన పనిని ఈ సివిల్ వర్క్స్ చేస్తున్నారు। ఎక్కడ చూడండి నాణ్యత లేకుండా ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? ప్రతిదీ ఇప్పుడు ఒక కనీసం ఒక పని చేస్తే రెండు సంవత్సరాలు దానికి వర్క్ గ్యారంటీ ఉంటుంది, దానికి ఈఎండీలు ఉంటాయి। ఇవన్నింటినీ కూడా మరి తుంగలో దొక్కేసి కేవలం రేపు కేటీఆర్ వస్తున్నాడు ఎల్లుండి మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇస్తారు, ఇది కేవలం నాలుగు రోజులలో జరిగే ఒక తంతుగా యువరాజు పట్టాభిషేకం కోసం ఏ విధంగా అయితే ఒక రాజ్యాన్ని ముస్తాబు చేస్తారో ఈ ఇంత చరిత్రకమైన ఈ వరంగల్ నగరాన్ని ఇంత అధ్వానంగా కేవలం వీళ్ళ అధికార దాహం కోసం డబ్బుల కోసం ఓట్ల కోసం ఈ వరంగల్ నగరాన్ని ఇంత కూడా ప్రజలకు ఇంత చెడుగా చేస్తూ దీని మీద విచారణ చేయాలి, దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది। రైట్, మీరు చెప్పండి ఇప్పుడు చేసేటువంటి ఈ పనులు హడావిడితో చేసేటువంటి పనులు నిలుస్తాయంటారా? ముమ్మాటికి ఈ నగరంలో జరిగేటువంటి ఇప్పటి పనులను 100% చెప్పవచ్చు। జీడబ్ల్యూఎంసీలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యమే జరుగుతూ ఉన్నది, కేటీఆర్ రాక కూడా ముఖ్యంగా దాని గురించి వేచి చేసుకుని జరుగుతూ ఉన్నది। దీనిలో మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తరిమి కొడతాం। రైట్, మీరు చెప్పండి అసలు అభివృద్ధి పనులు ఈ హడావిడి అనేటువంటి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తా ఉందా? కేటీఆర్ వస్తుండన్న రెండు రోజుల ముందో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి 10 రోజుల ముందో ఇట్లాంటి సుందరీకరణలు చేస్తే వరంగల్ ప్రజలు చాలా మేధావులు, వాళ్ళకు తెలుసు ఇది ఓరుగల్లు పోరుగల్లు, మా అందరికీ తెలుసు మిమ్మల్ని ఎట్లా ఢీ కొట్టాలి, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ని ఎట్లా ఇంటికి పంపించాలో తెలుసు, కేటీఆర్ని ఇంటికి పంపేయడం రెండు ఒకటేసారి జరుగుతాయని మేము చేస్తున్నాం। రైట్, మొత్తానికి చూస్తూ ఉన్నాం సంవత్సరాల పాటు చేయాల్సినటువంటి పనులు ఇంత హడావిడితో చేస్తే ఎక్కడ నిలుస్తాయి? వట్టి మట్టి మీద పెట్టేటువంటి ఈ గోడలు అదేవిధంగా ఇవన్నీ కూడా నిలిచేటువంటి అవకాశం లేదు, సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి పనులను నాణ్యతతో జరిగేలా చూడాలని, అదేవిధంగా ఇంతకుముందు జరిగినటువంటి పనుల లోపల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నాణ్యత లేని పనులపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ని అయితే వరంగల్ వాసులు వ్యక్తం చేయడం జరుగుతుంది। కెమెరా పర్సన్ భిక్షభత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్।